స్తోత్రాలు నాయనా. ఉమెన్స్ రిట్రీట్ జయకరంగా మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన విత్తబడినటువంటి వాక్యం తప్పకుండా నాయన నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో ప్రయాసతో ఆ రిట్రీట్ని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు నాయన. తండ్రి ఎంత మాత్రం కూడా ప్రయాస వ్యర్థమైపోకూడదు నాయన. అతి మంచి ఫలితాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే కరుణ విషయంలో మంచి మాట విన్నాను ప్రభా, నీకు వందనాలు. బాబు ఆ బిడ్డని నీ ప్రేమ కలిగిన హస్తాల్లో పెడుతున్నాను నాయన. నీ గొప్ప దీవె నా బిడ్డ మీద ఉంచు నాయన. యేసు రక్తాన్ని ఆ గర్భం మీద ప్రోక్షిస్తున్నాను. యేసు రక్త నా బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. నజరేడిన యేసు ప్రభు వారి శక్తి కలిగిన నా అమ్మలో నాయన కరుణనై కరుణ గర్భాన్ని ఆశీర్వదిస్తున్నాను. నెల నిండు పర్యంతం కూడా బాబు ఏసయ్య బిడ్డని నీ కృపలో దాయి తండ్రి, నీకు వందనాలు. అలాగే నాయన జాయిల్ని కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బిడ్డకి స్పష్టంగా మాటలన్నీ వచ్చేటట్టుగా ఆశీర్వదించండి. అలాగే సునీత అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గర్భాన్ని కూడా ఆశీర్వదించి తగిన కాలంలో తండ్రి నార్మల్ డెలివరీ ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు. పెర్సిస్ గారి కొరకు, మేవిస్ గారి కొరకు నీకు వందనాలు. బిడ్డలు అక్కడ చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా. మేవిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయనా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ దినం ఇలాగ మేము ఇలాగ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, లోబడే మనస్సు బిడ్డలకిమ్మని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మాట్లాడే దేవుడు. మనం ఏం చేస్తుంటామంటే ప్రార్థనలో ప్రభుతో మాట్లాడుకుంటాం. ఎన్నో విషయాలు ప్రభుకి మనం చెప్పుకుంటుంటాం. సదా కానీ మనకి ప్రభు మనతో మాట్లాడాలి మనతో అనే మనసు ప్రతి ఒక్కరికి ఉండాల. ప్రభు నాతో ఏం మాట్లాడతారో అని ఎప్పుడు కూడా అట్నుంచి ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అనేది వినేటటువంటి సిద్ధమైన మనస్సు మనకు ఉండాల. ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు, పాట ద్వారా మనతో మాట్లాడతారు, సాక్ష్యాల ద్వారా కూడా మనతో మాట్లాడుతుంటారు. ద్వితీయ తీసుకాండి 28 వచ్చే మొదటి వచనంలో ఏమనుంటుందంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని అని ఉంటుంది. అంచేత చాలామంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రార్థన చేసేసుకోవడం, లేచిపోవడం అన్నట్టు ఉంటుంది. అలా కాదు, అదే సమయంలో ప్రార్థన చేసుకొని లేచిపోవడం తప్పు కాదు. కేవలం ప్రార్థనలో కూర్చొని కనిపెట్టాలని కాదు నేను అన్నది. ఆయన సాక్ష్యాల ద్వారా కూడా మనతో మాట్లాడతారు. కాకపోతే మనం మనస్సు ఆయన మీద నిమగ్నం చేసి ఉంచాలా. అప్పుడు ఆయన మాట్లాడింది మనం క్యాచ్ చేయగలుగుతాం. అంచేత ప్రభు ఒకసారి యోనాతో మాట్లాడతారు. యోనాతోటి నువ్వు నీ నివాపట్నం వెళ్ళు అని మాట్లాడారు ప్రభు. అయితే దేవుని మాట విన్నాడు కానీ యోనా విధేయత చూపించలేదు. అలాగే ప్రభు ఇక్కడ మనం ఈరోజు సౌలు గురించి మనం ధ్యానం చేయాలని అనుకున్నాను. ఇవాడ యోనా గురించి దేవుని చిత్తం అయితే మరోసారి మీతో పంచుకుంటాను. 1 సమూయేలు 15 అధ్యాయంలో ఇక్కడ దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం, ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట వినుము, సైన్యముల కదపద యెహోవా సెలవిసినదేమనగా, అమలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపగా
అమాలేకులను హతం చేసి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసి పిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగిన దాంతో బొత్తిగా పాడుచేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇదండి ఒక దినాన్న దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి చెప్పిన మాట. అమాలేకీలు ఒకసారి మరి ఆడ ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు వస్తున్నప్పుడు అమాలేకీలు వారి మీద తిరుగుబాటుతనం చేశారనే వాక్యంలో మనం చూస్తాం. నిర్గమకాండం 17:8-16 చూస్తే అమాలేకీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేసినట్టు ఉంటుంది. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన సౌలుకి చెప్పిన మాట ఏంటంటే నువ్వు అమాలేకీల్ని వివరంగా చెప్పాడు దేవుడు, కనికరింపగా హతం చేయి, పురుషుల్ని స్త్రీల్ని బాలుర్ని పసిపిల్లల్ని ఎద్దుల్ని గొర్రెల్ని అన్నిటినీ కూడా అన్నిటినీ హతం చేసి వాడు చేయమని దేవుడు చెప్పాడు. అయితే 1:15:4 చూస్తే కేనీయులు అమాలేకీలు కలిసి ఉన్నారు. అయితే కేనీయులు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారికి ఉపకారం చేసినట్టు ఉంటుంది. అందువల్ల అమాలేకీలతో కలిసి ఉన్న కేనీయులను సౌలు మీరు వారిలో నుండి వెళ్ళిపోమని చెప్పాడు. 15:4 చూస్తే 6 చూస్తే ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తున్నారు కనుక 6 అండి అమాలేకీలతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీల నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం అమాలేకీలాగా ప్రవర్తించలేదు. బైబిల్ ఏమంటదంటే నీతిమంతులని ఆయన చూడకపోవడం, తప్పు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. భూమి మీద ఉన్న ప్రజలందరూ నీతిని కోల్పోయి పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు జలప్రళయాన్ని పంపి భూలోకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నీతిమంతుడైన నోవహుని తప్పించాడు. అలాగే సదుమ గుమ్మరాలను కూడా అగ్నితో కాల్చినప్పుడు లోతును తప్పించాడు. కనుక మనం నీతిమంతులంగా జీవించినప్పుడు మన బిడ్డలకి నీతిగా జీవించడం నేర్పించినప్పుడు తప్పకుండా మనం మన బిడ్డలు కూడా మన చుట్టూ ఉన్న ప్రజలకి కీడు అపాయం కలిగినప్పటికీ మన చుట్టూ ఉన్నవారికి మరి కీడు వచ్చినప్పటికీ కూడా మనం ఆయన దృష్టిలో నీతిగా ఉన్నప్పుడు కెనీయులను అమాలేకీల్లో నుంచి అమాలేకీల్ని హతం చేసి ముందు ఎలా తప్పించాడో దేవుడు కూడా మనల్ని తప్పకుండా అలాగా తప్పిస్తాడు. 1:15:9 చూస్తే సౌలు ఏం చేశాడని ఉంటుందంటే అమాలేకీలు 15:15 చూస్తే సౌలు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన వాటిని చంపకుండా ఉంచాడు అని ఉంటుంది. గొర్రెల్లోనూ ఎడ్లలోని కూడా సౌలు జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచి పశువులన్నింటినీ నిర్మూలన చేశాడు. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు అమాలేకీల మీదకి, వాళ్ళని చంపాడు, ఆ జంతువుల్ని చంపాడు, పశువులను చంపాడు. కానీ ఆయన యొక్క ఆజ్ఞని పూర్తిగా నెరవేర్చినట్టుగా దేవుని వాక్యంలో లేదు. మనం 10 చూస్తే అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గై కొనకపోయిన గనక అతను నేను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. పదమూడవచనం చూస్తే తర్వాత అతడు సౌలునతకు రాగా సౌలు ఏం చెప్తున్నాడంటే
యహోవాలను నీకు ఆశీర్వాదం కలుగునుగాక. యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతుననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఇక్కడ ఏం చేస్తాము, సౌలు దేవుడు చెప్పినట్టుగా అమాలేకీల దగ్గరికి వెళ్ళి వారిని హతం చేశాడు, కానీ దేవుడి యొక్క ఆజ్ఞని పూర్తిగా నెరవేర్చినట్టుగా దేవుని వాక్యంలో లేదు. 13వ వచనంలో ఆజ్ఞను నెరవేర్చాను అంటాడు, కానీ కొంచెమే నెరవేర్చాడు, అంతా నెరవేర్చలేదు. కొంచెం వినడం నెరవేర్చినట్టు కాదు, అంతా చేస్తేనే నెరవేర్చినట్టు, కొంచెం నెరవేర్చినట్టు కాదు. యాకోబు 2:10-11 వచనాలు చూస్తే ఆజ్ఞలన్నీ పాటించాలి, అందులో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే ఉంటుంది వాక్యంలో. మనం కూడా దేవుడు చెప్పినవన్నీ పాటించాం, కొన్ని మనకు అనుకూలంగా ఉన్నవే పాటిస్తాం. మనం పాటించలేని వాటిని ఏం చేస్తామంటే మనం పాటించాం. ఉదాహరణకి మత్తయి సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం చూస్తే యేసుప్రభు అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. 44వ వచనం మళ్ళీ చదువుతున్నాను, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఈ ఆజ్ఞ పాటించడం మనుషులకి కష్టంగానే ఉంటుందండి. ఇంకా మిగతా ఏమైనా విషయాలు పాటించగలుగుతున్నారు, కానీ ఇది మరి కష్టంగా ఉంటుందని దీన్ని వదిలేసి జీవించడం జరుగుతుంది. మత్తయి సువార్త 6:14 వచనంలో దేవుడు అంటాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించినడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. నాకు అనిపిస్తుంది ఒక ఈ మధ్యకాలంలోనే ఒక ఆవిడ చాలా అన్యాయంగా నా పట్ల ప్రవర్తించడం జరిగిందండి. అన్యాయంగా మా కుటుంబం పట్ల, ఒకదాని పట్ల ప్రత్యేకంగా కాదు, చాలా తేడాగా ఇంకొకరితో చెప్పింది అన్నమాట. ఆ విషయం నాకు విన్నవాళ్ళు చెప్పారు, కానీ ఎంత మాత్రం అడగొద్దండి విజయమ్మ గారు. మీరు అడిగారంటే వాళ్ళకి మాకు గొడవలు వచ్చేస్తాయి నేను మీకు చెప్పానని అని చాలా ఖండితంగా చెప్పారు వాళ్ళు నాకు. సరేనమ్మా, చెప్పను అడగను, ఆవిడ ప్రభువుని నమ్ముకుంది కదా, అలా ఎలా ప్రవర్తించిందంటావు అని అడిగాను. అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే నాతోటి, ఎంతమందో మందిరానికి వస్తూ వాక్యం వింటూ అలా ప్రవర్తించిన వాళ్ళు ఉండటం లేదా, అందరూ తప్పకుండా వాక్యానుసారంగా జీవించగలుగుతున్నారా, మరి చర్చకొచ్చేవాడిలో కూడా మందిరానికి వస్తూ అలాగా వాక్యం ప్రకారంగా జీవించకుండా ఉన్నవాడు ఉన్నారు కదా అని అడిగింది. సరే ఆవిడని అడగనని ఊరుకున్నాను. అడిగితే చెప్పిన ఆవిడతో గొడవ పెట్టుకుంటారు అవతలోళ్ళు. అయితే ఒక్కటే నాలోచించుకుంటే ఆవిడ మీద నాకేమైనా కష్టం కలిగిందా అని ఆలోచించాను. ఆలోచిస్తే ఎక్కడ ఆవిడ మీద నాకు ఆయాసం ఉన్నట్టు కనబడలేదు. తిరిగి ఆవిడ ఎవరి దగ్గర ఆవిడ ఒకసారి నా దగ్గర ఒక వస్తువు చూసి పోసలు అన్నమాట సర్దపడింది. అప్పుడు ఒక ఆవిడ నా ద్వారా అవి నేను కొనుక్కోవడం జరిగింది. ఈవిడ ఇలా చేసినా సరే నేను ఆవిడకి చెప్పాను, మరి ఇలా నా మీద చెడ్డగా చెప్పి మా కుటుంబం గురించి, మా ఫ్యామిలీ మెంబర్ గురించి అలాగ చెప్పిన ఆవిడకి
ఆవిడ పక్షంగా ఎవరి దగ్గర అయితే ఆ వస్తువులు దొరుకుతాయో ఆవిడకి నేను ఫోన్లో చెప్పాను, ఆవిడ సరదా పడింది అని చేత నువ్వు కూడా అలాడది నీకు అమిరితే ఆవిడకి ఇవ్వడానికి ప్రయత్నం చేయని చెప్పాను. అప్పుడు నాలో నేను ఆలోచించుకున్నాను, ఏంటి నాకు కోపం లేదంటావా ఈవిడ మీద, ఏమీ లేదా అని బాగా తరిచి నిజంగా వివరంగా మీకు నేను చెప్పట్లేదు కానీ చాలా ఆవిడ మీద నాకు కోపం ఆయాసం రావలసినటువంటి ఇన్సిడెంట్ అండి అది. అప్పుడు నాకు అనిపించింది ఎక్కడా నాకు ఆవిడ మీద కోపం రాలేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే యేసు ప్రభువే నా హృదయాన్ని ఏదో చేశాడన్నమాట, లేదంటే ఈ విషయంలో తప్పకుండా నాకు కోపం వచ్చేయాలా, లేదా వాళ్ళు ఎంత చెప్పొద్దని అన్నా సరే నేను అడిగేయాలని ఇలా అన్నారంట మీరు అని చెప్పి అడిగేయాలని అడిగే అదన్నా చేద్దును ఇదన్నా చేద్దును యేసు ప్రభు నా హృదయంలో లేకపోతే మంచేత టెస్ట్ చేశారేమో ఒకవేళ ప్రభు నన్ను ఇప్పుడు అనిపిస్తుంది. దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడంట, అప్పుడు మనం ఎలా స్పందిస్తామో మనల్ని పరీక్ష చేస్తుంటాడటండి ప్రభు. అయితే అలా పరీక్ష చేసినప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాగ మనం నెగ్గినప్పుడు తప్పకుండా ప్రభు నిత్యం మన హృదయంలో నివాసం ఉంటాడు. మనం అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన హృదయం ఆయన ఆలయం అని చెప్పాడు గనక మన హృదయంలో ఆయనకి నివాస యోగ్యంగానే ఉందా అనేది పరీక్షించుకుంటా ఉండాల. పలానా సహోదరి నమ్మి మా కుటుంబం విషయంలో ఆవిడ తేడాగా చెప్పినందుకు మాతో చెప్పిన వాళ్ళకి మా మీద కష్టం కలగాలన్నమాట అలా చెప్పింది. అయితే దాని గురించి నేను ఎంత ఫీల్ అవ్వాలా? దేవుడు దయవల్ల మాతో చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మాకు అలాగనే మీ మీద కష్టం లేదు చెప్పామంతే అన్నట్టు చెప్పారాడు. ఇదంతా వాస్తవం అయినప్పటికీ కూడా నాకొకటే, యేసు ప్రభు వారు నన్ను టెస్ట్ చేశారేమో, ఒకవేళ నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తానేమో అని చూశాడేమో, ఆ వ్యక్తిని ముందులాగా ప్రేమించకుండా ఉంటానేమో అని చూశాడేమో అని అనిపించింది నాకు. అంచేత దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతిస్తారండి, మనల్ని అనుమతించాక పరీక్ష చేస్తూ ఉంటాడు మనం ఎలా స్పందిస్తున్నామో. అంచేత అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఇదే. ఎన్నో చేయొచ్చు దేవుడు పేరట, ఎంతో దేవుడికి మనీ ఇవ్వచ్చు, మందిరం కూడా కట్టొచ్చు, కానీ మన హృదయం అనేటటువంటి ఆ మందిరంలో ప్రభు ఉంటానన్నారు. నీ హృదయమే నా ఆలయం అని చెప్పారు ప్రభు. అంచేత నిత్యం కూడా ఆయన అస్తకృత్యమైన ఆలయాల్లో నివసించే దేవుడు కాడు గనక నిత్యం మన హృదయం ఆయనకి నివాస యోగ్యంగా ఉందా లేదా అని మనం తప్పకుండా పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ సౌలు అంటున్నాడు, ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు. 15వ అధ్యాయం 1 సమూయేలు 13వ వచనంలో ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు, కాకపోతే కొంచెమే నెరవేర్చాడు, అంతా నెరవేర్చలేదు. ఇలాగ మనం అన్ని ఆజ్ఞలు పాటించకుండా ఉండి మారిపోయాం మారుమనసు పొందాం అంటున్నాం. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో ఆజ్ఞలన్నీ పాటించకుండా ఉండి ఇంకా కొన్ని విషయాల్లో మార్పు లేని స్థితి వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు సాక్ష్యాలు చెప్పేటప్పుడు సౌలులాగే చెప్తున్నారా అనిపిస్తుంది నాకు. సౌలు అలాగే చెప్పాడు, నేను ఆజ్ఞ పాటించేశాను అంటాడు సమూయలతోటి. అప్పుడు సమూయలు, అయితే ఆ గొర్రెలు అరుస్తున్నాయి, ఆ ఎడ్లు అరుస్తున్నాయి, మరి ఆ రంకిలేటి అని అడుగుతాడు. అంచేత మనం కూడా చాలామంది ఏమంటారంటే సాక్ష్యాలు చెప్పేటప్పుడు మేము మారిపోయామండి, మేము మారు మనసు పొందేసామండి అని అంటుంటారు. ఏ విషయాల్లో ఇంకా మారకుండా ఉన్నామో వాటి గురించి బాధపడి
వాటిలో కూడా నేను మారాలి, సరిచేసుకోవలసిన విషయాల్లో సరిచేసుకోవాలి అని అనుకోకుండా మనం చేసే కొన్ని మంచి పనులు కొంత మారేము అని సౌలులాగా చెప్తుంటాం. సౌలు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు. నెరవేర్చాడా? చంపేశాను అంటాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, సరే ఆ ఎడ్ల ర్యాంకులు ఎక్కడవి అంటున్నాడు. మనం కూడా మారిపోయాము మారిపోయామని చెప్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఇలాగ అంటున్నాడేమో, మారేనంటున్నావు, మరి పలానా వారి విషయంలో గొడవ పడ్డావేంటి, పలానా వారితో నువ్వు గొడవ పడ్డావేంటి, పలానా వారిని నువ్వు క్షమించలేకపోతున్నావేంటి, పలానా వారి కష్టంలో ఉంటే సహాయం చేయగలిగి నువ్వు చేయలేదేటి అంటున్నారు ప్రభు. కనుక 24 వచనంలో పాపం చేశాను అంటాడు. కానీ మరలా పాపం చేస్తూనే వచ్చాడు సౌలు. 1 Samuel 18:8 చూస్తే దావీదు సౌలుని ఇశ్రాయేలును గొలియాతు బారి నుండి కాపాడి ఎంతో మేలు చేశాడు. ప్రజలు దావీదుకి ఎక్కువగా స్తుతులు పాడారని దావీదు మీద పగబట్టి దావీదును చంపాలని చూశాడు. 1 Samuel 19:10 చూస్తే అక్కడ దావీదును చంపాలని చూసినట్టుంటుంది. 28:18 చూస్తే అమాలేకీల విషయంలో ఆజ్ఞ గైకోలేదు. 1 Samuel 24:1 చూస్తే అక్కడ కూడా దావీదును చంపాలని చూశాడు. 1 Samuel 10:13 చూస్తే సౌలు యొక్క మరణం, ఎన్ని అవకాశాలు ఇచ్చినా సౌలు మారకుండా ఉండడం మనం చూస్తాం. దేవుడు అవకాశాలు ఇస్తానే వచ్చాడు సౌలుకి, అనేకమైన అవకాశాలు. కానీ సౌలు చివరి వరకు కూడా తన జీవితంలో మార్పు అనేది చెందలేదండి. నేను ఆజ్ఞ నెరవేర్చానని అన్నాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా సౌలు నెరవేర్చలేదు. అంతకంతకి ఆ తర్వాత దావీదు విషయంలో అనేక సార్లు తప్పిదం చేశాడు. చివరికి మరి అమాలేకీల చేతుల్లోనే దేవుడు ఎవరినైతే చంపమని చెప్పాడో చంపకుండా వదిలేశాడో ఆ అమాలేకీని యొక్క చేతుల్లోనే దుర్మరణం పొందాడు సౌలు. అభిషేకించబడినటువంటి సౌలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సౌలు యొక్క అంతం మనకి బహు విచారకరమైనటువంటి అంతంగా కనపడుతుంది. అతను తల వాళ్ళు తీసేసి దాగోను గుడిలో మరి తగిలించినట్టుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఒక దినాన యోనాతో మాట్లాడాడు, నువ్వు నినెవ పట్టణం వెళ్ళని చెప్పాడు. యోనా కూడా దేవుడి మాటకి లోబడకుండా మరి తర్షీస్ వెళ్ళేవాడు ఎక్కినప్పుడు దేవుడు ఒక గొప్ప తుఫాను పంపించి ఆయన అలా వెళ్ళకుండా అతని ప్రాణాన్ని తగ్గించినప్పుడు మరి యోనా తెలుసుకున్నాడు, నేను దేవుని మాటకి అవిధేయతగా ప్రవర్తించినందువల్లే ఈ గొప్ప తుఫాను వచ్చింది, ఈ కష్టం నాకు మాత్రమే కాకుండా ఓడలో ఉన్న వాళ్ళందరికీ వచ్చి పడిందని తెలుసుకొని మీరన్నా సురక్షితంగా మీరు ప్రయాణం చేయండి, నన్ను బట్టి తుఫాన్ వచ్చిందని తన తప్పు తను తెలుసుకొని ఒప్పుకొని ఆ శిక్ష కూడా తానే వేసుకొని నన్ను సముద్రంలో పడేయండి అని అన్నప్పుడు దేవుడు యోనాని క్షమించి ఒక మత్స్యం ద్వారా యోనాని కాపాడి తిరిగి అతను ఒడ్డుకు చేరేలాగా చేసి మళ్ళా నినేవా పట్టణ ప్రజల రక్షణ కొరకు యోనాని వాడుకున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ దినాన ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు? ప్రభు ఈ దినాన మనతో ఏం మాట్లాడుతున్నారు? రెగ్యులర్గా మనం మానకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తుండొచ్చు, దశం భాగాలు తీసుకెళ్ళి దేవునికి మనం సమర్పిస్తుండొచ్చు,
అలాగే మరి దేవుని నా దేవుని పేరట ఎన్నో కార్యక్రమాలు మన జీవితంలో చేస్తుండొచ్చు, ఇవన్నీ మంచిదే. కానీ ఒక్క మాట ఇదే నాన్న అడుగుతున్నాను, ఈ దినం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు గ్రహించవా? నీతో ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహించగలిగేవా? యోనా మరి యోనాతో మాట్లాడాడు ప్రత్యేకంగా దేవుడు నినివ పట్టణం వెళ్ళమని, సౌలుతో మాట్లాడాడు దేవుడు అమాలేకిల్ని హతమార్చమని, అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ జంతువుల్ని పశువుల్ని అన్నిటినీ హతమార్చమని మరి సౌలుతో మాట్లాడాడు. అయితే సౌలు కొంచెమే చంపాడు, కొన్ని వదిలేశాడు. దేవుడికి బలివ్వడానికి వదిలేశానని చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకుండా దేవుడికి బలివ్వడానికి ఉంచానని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, బలులు అర్పించిన దానికంటే కూడా మాట వినడమే శ్రేష్టం అని చెప్పాడు దేవుడు. మాట వినకుండా నువ్వు బలులు అర్పిస్తే అది నాకు సంతోషకరం కాదని దేవుడు చెప్పాడు. ఈ దినాన నా దేవుడికి ఏదో చేసాం, దేవుడికి ఏదో చేసామని మనం అనుకుంటుంటాం. నా మట్టుకు నేను కూడా పొద్దున్న ఎక్కడికో సేవకు వెళ్ళొచ్చానని అనుకోవచ్చు, కానీ దేవుడు నేను సేవకు వెళ్ళొచ్చానని సత్తపడిపోతున్నాడా? ఎక్కడికో ఆ ఊరు వెళ్ళొచ్చానని వెళ్ళొచ్చానని నా వ్యక్తిగత జీవితం కరెక్ట్గా లేకపోతే, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు దేవుని వాక్యానికి నేను విధేయత చూపించలేకపోతే సరేలేకపోని అక్కడికి ఎక్కడికో వెళ్ళి నా గురించి చెప్పొచ్చింది కదా అని అలాగ చేసానని సర్దుకునేటటువంటి దేవుడు కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి సమూయేలు గ్రంథం 1:15 చేద్దాం. మళ్ళా అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలాగ జీవించమంటున్నాడో అలాగ కొన్ని విషయాల్లో జీవించలేకపోతున్నారు. జీవించలేకపోయిన అలాగ వదిలేసి భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారు. భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉండడం మా ప్రాంతంలో కూడా నేను చూస్తుంటానండి. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో యేసుప్రభు యొక్క మాదిరి నాకు కొంతమంది నేను చూస్తున్నప్పుడు కనిపించదు. కోపం పోదు, రేషగా మాట్లాడతారు. దేవుడు చెప్తాడు సాధువైనట్టు మృదువైనట్టు మరి అక్షయమైనటువంటి అలంకారం మీరు కలిగి ఉండండి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని ఉంటుంది వాక్యంలో. సాధువులంగా ఉండాలంట మనం. కొంతమందికి రేషగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడడం రాదు వాళ్ళకి. కోపం పోదు వాడి జీవితాల్లో, గబుక్కుమని కోప్పడిపోతారు, గబుక్కుమని తొందరపడిపోతారు, గబుక్కుమని తప్పని చేస్తారు మా ఇంట్లో పాప, గబుక్కుమని దాని చేతుల్లో నీ చేతుల్లో పడిపోతాయి ఇరిగిపోతాయే జాగ్రత్త అని అంటున్నా. దానికి ఏదన్నా గబుక్కుమని కలర్ చేసుకుంటుంది కొన్నిసార్లు ఇరిగిపోతే, అది దాని చేతులు ఎలా ఉంటాయంటే కొంచెం దాని పని మోటగా ఉంటుంది, సున్నితం తక్కువ, అంచేత ఏ వస్తువైనా తొందరగా పోతుంది దాని చేతుల్లోంచి. అలాగే నా అస్తమానం కాదు, ఎప్పుడైనా జరుగుద్ది. అలాగే ఏదైనా జరిగినప్పుడు నేను గబుక్కుమని నోరు జారాను, గబుక్కుమని మాట వదిలేను, ఎందుకంటే బాధపడతాయి కదా, కంగారు పడి నీకు చెప్పాను కదే మరి జారిపోద్ది అని చెప్పాను కదా అమ్మా, ఇంకంతే పోయింది కదా, అంతకంటే మరి నా మట్టుకు నేను గట్టిగా దాన్ని గదవలేను, దెబ్బలాడలేనండి. ఇదంతా యేసు ప్రభు నాకు ఇచ్చాడు. నేను బలు అర్పించడానికి తెచ్చాను, నువ్వేమో దేవుడేమో చంపేశాయి, అవన్నీ శాపగ్రస్తమైనవి చంపేశాయి అని అంటే సౌలు చెప్తున్నాడు ఇక్కడ. సౌలు అందుకు సౌలు చెప్తున్నాడు, నేను బలు ఇవ్వడానికి వచ్చాను, వాటిని నేను బలి ఇవ్వడానికి తీసుకొచ్చానంటాడు. 19
29వ వచనంలో దేవుడు అంటాడు, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసేది అనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయులైన రాజైన అగగును తీసుకుని వచ్చేదని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేస్తాను, అయితే గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు ఇదే మాట చెప్తున్నాడు సౌలు. ఇంకా బలి అర్పించటకై శిబితమగు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని నేను తీసుకొచ్చాను అంటున్నాడు. అలా సర్దేసుకుంటున్నాడే తప్ప సౌలు తను చేసింది దేవుడు ఆజ్ఞని పాటించలేదు అనే మాట ఒప్పుకోవటం లేదు. ఇంకా అదే మాట చెప్తున్నాడు, నేను బలివడానికి తీసుకొచ్చాను, నేను బలివడ దేవుడు బలివడ దేవుడు చెప్పింది ఒకటి, సౌలు చేసింది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి, సౌలు చేసింది ఒకటి. మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తున్నాడో తెలియని స్థితిలో ఉంటున్నాం. కొంతమంది క్రైస్తవులకి తెలియదు దేవుడు ఏం చెప్తున్నాడో కూడా తెలియదు, ఎందుకంటే ఆయన మాట శ్రద్ధగా వినరు అని చేత ఏం చెప్పాడో తెలియదు వాళ్ళకి. అటువంటిప్పుడు ఆ చెప్పింది పాటించే అవకాశమే వాళ్ళకు ఉండదండి. ఇక్కడైతే సౌలు దేవుడు చెప్పింది విన్నాడు, పాటించలేదు, తిరిగి ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక మెట్టు ఎక్కువలో మాట్లాడుతున్నాడు, నేను బలివడాన్ని తీసుకొచ్చానంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి ఏం కావాలంటే ఆయన మాట వినడం ఆయనకి కావాలా. నువ్వు బలిచ్చవా లేదా నువ్వు మందిరం కట్టించవా లేదా లేకపోతే నువ్వు మరి పెద్ద సభలు ఏర్పాటు చేసావా లేదా లేకపోతే అనాథ శరణాలయం కట్టించావా లేదా, అది కాదు దేవుడికి కావలసింది. దేవుడు నీకేం చెప్తున్నాడో అది నువ్వు విని ఆయన మాట ప్రకారంగా జీవించడం దేవుడికి కావాలి. మా ఇంట్లో పాప ఉందని చెప్తుంటాను మీతో ఎప్పుడూ, దానికి ఎలా ఉంటుందంటే దానికి ఫస్ట్ ఈ పని చెయ్యి నెక్స్ట్ ఆ పని చెయ్యి అన్నాను అనుకోండి, ఫస్ట్ టిఫిన్ల సెక్షన్ తర్వాత భోజనాల సెక్షన్ కదా. టిఫిన్కి సంబంధించి నేను ప్రేయర్లో ఉన్నా, బైబిల్ చదువుకుంటున్నా, ప్రేయర్లో ఉంటుంటాను సాధారణంగా. అది ఏం చేస్తుందంటే కొన్నిసార్లు టిఫిన్ కూడా వదిలేస్తుంది. ఆ చెట్టి చెయ్యాలి నువ్వు, నేను ఇడ్లీ అని ఏమైనా చెప్పి పురమాయించాను అనుకోండి, అది వదిలేసి కూర ఏమి వండుతానో అవి కోసుకోవడానికి వెళ్ళిపోతాయి. ఈలోగా టిఫిన్లకు వచ్చేస్తారు నేను ప్రార్థనలోంచి వచ్చేసరికి. అదేమే మరి నీకు ముందు టిఫినా తర్వాత భోజనం కదా అని అంటే ఏదో చెప్పుద్ది, సౌలులాగే చెప్పుద్ది ఏదోటి. సౌలు ఇక్కడ ఎలా చెప్పాడు అలాగే చెప్పుద్ది. ఇంకా దాంతో ఎందుకు గొడవ పెట్టుకోవడం అని ఇంకా సరేలే ఇప్పుడు చేయి టైం అయిపోతుంది అయ్యగారు వచ్చేస్తున్నారని అంటుంటాను. అంచేత నాకు ఏది కావాలా, అదేం చెప్పుద్ది అంటే ఇంకోటి మంచి మాటే చెప్పుద్ది, నేను అది చేశాను అమ్మగారు, నాకు ఇది చేశాను అమ్మగారు, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేసేసాను అమ్మ, ఇస్త్రీలు చేసేసాను అమ్మగారు అంటది. ఫస్ట్ నాకేం కావాలా, నేనేమో చేస్తా కదా అని ప్రార్థనలోకి వెళ్ళాను, నాకు ఇడ్లీలోకి చట్నీ కావాలా, అందుకు అది కొబ్బరికాయ కట్ చేసి ఉంచాలా, లేకపోతే చట్నీ తయారు చేయగలుగుతున్నా కొంచెం చేసి ఉంచాలా, ఇస్త్రీ చేస్తే నాకు ఎలాగా. అలాగే ఈనాడు యేసు ప్రభు బిడ్డలో కూడా, ప్రభువా నేను అది చేశాను, ప్రభువా నేను ఇది చేశాను, నీ నామాన్ని దయ్యాలలో కొట్టాను, నీ నామాన్ని అద్భుతాలు చేస్తానంటారంట ఒక దినాన్న, అప్పుడు యేసు ప్రభు అంటారంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటానంటాడు. ఈ దినాన్ని మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు 22వ వచనం చూస్తే, అందుకు సమయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు తన దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పటైన పాపంతో సమానము, మూర్ఖతను అగపజట మాయా విగ్రహములు గృహదేవతల్ని పూజించడంతో సమానము, యెహోవా ఆజ్ఞని విసర్జించదు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. చూసారా, ఇలాగా ప్రభు అనేక మందిని వదిలేస్తున్నాడేమో అనుకుంటుంటాను. కొంతమంది జీవిత గాథలు వింటుంటాను, చాలా దుర్బలమైన సమస్యలు చెప్తా ఉంటారు. అప్పుడు అనుకుంటుంటాను దేవుడు ఏంటంటావు ఇలాంటి దుర్బలమైన పరిస్థితిలో ఉన్నారు వదిలేసా అనిపిస్తుంది. వదిలేశాడా, వదిలేశాడని నేను అన్నగాని అని చేత వదిలేవలసి ఉంటుంది దేవుడు.
ఆయన అంటున్నాడు ఆయన ఆజ్ఞను వినకుండా తిరగబాటు చేసావు గనక ఆయన నేను విసర్జించాను. అంచేత ఈ భక్తి గుడ్డిగా చేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ప్రభువా నేను చేస్తాను, ప్రభువా ఇది నేను చేస్తాను, ప్రభువా ఇది నేను చేస్తానంటే ప్రభు ఆగు, నేను చెప్పింది నువ్వు చేసావా, నేను నిన్ను పిలిచాను ఇందాక వినబడిందా నీకు, నేను పిలిస్తే నువ్వు ఎందుకు రాలేదు, నాకు అర్జెంట్ అవసరమే నేను పిలిచాను అంటే ఇంకా ఏదో మా ఇంట్లో ఉన్న పాప ఏటో చేశాను ఏటో చేశాను ఏటో చేశానంటే మరి నేను సంతోషిస్తానంటారా, నాకు అవసరమైంది చేయాలి కానీ. అంచేత అనేక మంది వాళ్ళ జీవితాలలో సౌల్లాగే నేను మారిపోయాను, నేను ఏహో ఆజ్ఞని పాటించి వచ్చేసాను అని అంటున్నాడు. కొన్ని పశువులు ఉండిపోయినాయి అక్కడ, శాపగ్రస్తమైన పశువులై దేవుడు చంపేమని చెప్పాడు, అవన్నీ ఉంచేశాడు, నేను పాటించాను అంటున్నాడు. ఇదేనా మళ్ళీ మనం పరిశీలించుకుందాం, నేను మారు మనసు పొందాను, నేను మారిపోయాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు నాకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పుకుంటున్నాం. మరి నిజంగా ఆయన మన వైపు చూసినప్పుడు, మరి ఈ లోకం వైపు చూసినప్పుడు ఒకసారి దేవుడి దృష్టిలో యోన ఒక్కడే నీతి మంతుడుగా కనిపించాడంట. యోన కాదు, నోవహ ఒక్కడే. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడవే నా దృష్టిలో నీతిగా కనిపించావని అన్నాడు. ఒకవేళ దేవుడు మన వైపు చూసినప్పుడు మనం నోవహ కనబడినట్టు ఆయన దృష్టికి కనబడగలమా? మనం మనమే బాగున్నామనుకొని అంచనా వేసేసుకుంటున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడో సూటిగా దాన్ని వినగలుగుతున్నావా? ఆ విన్నదే మన జీవితంలో ఆ విన్న మాట ప్రకారంగా ఆయనకి విధేయత చూపించగలుగుతున్నావా? ఆయన చెప్పింది మనం సంపూర్తిగా గైకొంటున్నావా? లేక చాలా మటుకు నేను బాగానే ఉన్నాను కదా, ఈ చిన్నదే కదా అని అనుకుంటున్నావా? దేవుని వాక్యం అలాగ ఒప్పుకోనేది కాదు. పులుసుని పిండి కొంచెం ఉన్నా సరే మొత్తంతో పులుసేని అంటున్నాడు. యాకోబు పత్రికలో ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే అంటున్నాడు. క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, ఇంకా అనేక విషయాల్లో మనల్ని మనం ఇదేనా పరీక్ష చేసుకుందాం. అంచేత దేవుని కోపం మన మీదకి రాకమోనిపోయి మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రభువుకి సరెండర్ అవుదాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, సౌలు జీవితం గురించి అనేక విషయాలు ఈ దినం మేము నేర్చుకున్నాం. ప్రభు అమాలేకీల విషయంలోను సౌలుకి చెప్పిన ఆజ్ఞ పూర్తిగా నెరవేర్చకుండగా నేను ఆజ్ఞను పాటించానని చెప్పాడు తండ్రి. నాయనా నాయనా, దాన్ని నువ్వు ఒప్పుకోనప్పుడు అయితే ఆ రంకెలు వినబడుతున్నా, ఏటిని అడిగితే బలి ఇవ్వడానికి తెచ్చానని వంకర మాటలు మాట్లాడాడు తండ్రి. ఆ తర్వాత కూడా తన జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొందలేదు. నాయన ప్రభ అంతకంతకు నువ్వు అవకాశాలు ఇచ్చావు. దావీదు అనేక సార్లు క్షమించి వదిలేశాడు, అవకాశాలు ఇస్తూ వచ్చావు తండ్రి, కానీ ఎప్పుడూ తన జీవితంలో తన వ్యక్తిగత జీవితాన్ని సౌలు సరిదిద్దుకోలేకపోయాడు నాయన. అందువల్ల అతను అంతం చాలా దుర్బలంగా ఉన్నట్టుగా మేము చదువుకున్నాం. ప్రభువా ప్రార్థన చేస్తున్నావు తండ్రి, నువ్వు మాతో మాట్లాడండి, సూటిగా మాట్లాడు నాయన. మమ్మల్ని ఏం చేయమని చెప్తున్నావో, ఏది చెయ్యొద్దని చెప్తున్నావో దానిని మేము శ్రద్ధగా గ్రహించి నువ్వు వద్దన్నది మానేసేవారంగా, మీరు చెయ్యమన్నది చేసేవారంగా మమ్మల్ని దినాన్ని ఆశీర్వదించమని, అభిషేకించమని, అమెరికా దేశాన్ని రక్షించమని, పిన్న మాటలో బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని, ఈ లోకంలో నీ నమ్ములో ఏదో 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 చేసిన దానికంటే కూడా నువ్వు చెప్పినట్టు నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించడమే నీకు ఇష్టమని గ్రహింపు బిడ్డలకి దయచేయండి. దావీదు మహారాజు నీ ఆజ్ఞల వెంబడి నేను పరిగెత్తుతానన్నాడు తండ్రి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడా మాకిమ్మని మరొక్కసారి కరుణ్ణి హస్తాల్లో పెట్టుకుంటూ
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్.